ఓహో, గుల్లబ్బాయి గారు తాలూకు తొత్తులు పడవా ఇది? ఆహా, పరశురావయ్య గారి కుక్కల పడవా ఇది? గుల్లబ్బాయి గారి మనుషులు మీసాలు గొరిగినట్టున్నాయి, పరశురావయ్య గారి ఇంటి వాసాలు వంగినట్టున్నాయి. పరశురావయ్య గారి గురించి ఇంకో మాట అన్నావు, చచ్చిపోతారు, జాగ్రత్త. గుల్లబ్బాయి గారి గురించి ఇంకొక మాట మాట్లాడేవు, ఎవరు కూడా కనిపించవురా. మీరేం భయపడకండి, తాళ్ళు గట్టి కట్టుకోండి. లాగట్టుకోండి. నేను ఎలాగో వదిలేస్తే ఎన్ని పడవలైనా ముంచేస్తారు, ఎంతనైనా సంపేస్తారంటే వీళ్ళు వీళ్ళు వదలకూడదు కదా, వదలకూడదు. జాగ్రత్తగా ఉండండి, ఏమనుకుంటున్నారో ఏంటో, చంపేస్తాను. మీ బుల్లబ్బాయిలు పరశురావాలు ఇక్కడ అనవసరం. వాళ్ళ మధ్య లక్ష 90 గొడవలు ఉండొచ్చు, వాళ్ళకి ఈ రేవుకి ఏ సంబంధం లేదు. ఇది మా తాత పడవ నడిపిన రేవు, మా అయ్య పడవ నడిపిన రేవు, నేను పడవ నడుపుతున్న రేవు, ఇక్కడ అందరం ఒకటే. ఇంకొకసారి గొడవ పెట్టారు, ఇప్పుడు మామూలుగా ఏలాడ తీశారు, ఈ తప్ప చీరేసి ఏలాడ చేస్తాను. జాగ్రత్త. పెరివిటి పెరివిటి, మంచి పని చేశావు. వీళ్ళ జిమ్మడ ఇది వరకు ఇలాగే గోదాట్లో గొడవలు ఆడుకొని మూడు పడవలు ముంచేశారు. ఏంటి పేరంటాడు, ఆడినట్టుకుని పెరివిడి పెరివిడి అంటారు? ఆడ వేసేకడా, మీ వేసేకడా? ఎర్రదవా, దాని మొగుడి పేరు గోపాలయ్య, నా మొగుడు కిట్టయ్య. మా శోభనానికి 3 రోజులు ముందుగా వాళ్ళిద్దరూ మాయమైపోయారు, ఇంతవరకు రాలేదు. మనవడని అమ్మమ్మలు మొగుడాని పిలిస్తే ఆయుస్సు పెరుగుద్ది అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఆయుస్సు పెరిగితే ఊరు చల్లగా ఉంటది. ముందా పరశురావని బుల్లపైన ఒకటి చేస్తే గాని ఈ ఊళ్ళో గొడవలు తగ్గం. హలో, నేనే బుల్లపైనే. మినిస్టర్ గారు బాగున్నారా? ఏం సార్, సారా తీసి చాలా ఇబ్బంది పెట్టారు మా వాడిని. మా వాడు దొంగ సారా విషయంలో వాడెవడో ఎక్సైజ్ ఆఫీసర్ చాలా క్రూడ్ గా ఉన్నాడంట, మీరు కొంచెం చెప్పండి. అదే అదిగా మినిస్టర్ బాబాయ్, నువ్వు వాడికేం చెప్పనక్కర్లేదు. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారి సంగతి నేను చూసుకుంటాను, వాడు నెల లేపలో నాకు తెలుసు. ఇంతవరకు 20 బట్టీలే కాస్తున్నాను, రేపటి నుంచి 50 బట్టీలకు చూస్తాను. హలో సార్, కుర్రాడు కదండి, పార్టీ ఫండ్ అండి, 10 లక్షలు పంపిస్తున్నానండి. మా అబ్బాయి కేసు విషయం. అలాగేనండి, ఓకే. వాడు ఏం చేసినా ఎవరికి తెలియకూడదు, అలా చేయాలి. ఆ పరశురామయ్య గారు లేడు, వాడు ఎదురు చూస్తుంటాడు మన ఎదాలు చేయడానికి. వెళ్ళు. ఏమండి, ఏమిటండి ఇది? కొడుకును ఎలా తయారు చేస్తున్నారు? 2 కుటుంబాల మధ్య గొడవలు పెంచుతున్నారు. అనవసరంగా లెవెల్ దాటావు, బుక్ అయిపోతావు. మీరు అనవసరంగా ఆ చేపల చెరువు విషయంలో మా పరశురామన్నయ్యతో గొడవ పడకపోతే ఈ 2 కుటుంబాలు వేరే అయ్యే కావు. మా అన్నయ్య కూతురు సత్యవతిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుని ఉండేదాన్ని. ఏంటే ఇవన్నీ చెప్పని ఆ పరశురామ గారు చెప్పాడా? లేదండి. చేపల చెరువు విషయంలో నా మీద కోర్టుకెళ్ళాడు కదే, కేసు గెలిచేదాకా కాళ్ళకు చొప్పు వేసుకోవాలని సమతం చేశానట్టుగా. తిరగనివ్వే, కాళ్ళు అరిగిపోవాలి కానీ కేసు మాత్రం గెలవడు. నమస్కారం అండి పరశురామయ్య గారు, మీరు నా కూతురు పెళ్లికి వచ్చారు, చాలా సంతోషం. నేను పెళ్లికి రాలేదు, పెళ్లి ఆఫ్ చేయడానికి వచ్చాను. అదేటండి, అల్లుడు మంచి కుర్రాడు. మీ అల్లుడి ఊరు? ఈ ఊరేనండి. ఆడు అబ్బది లచ్చేస్తాం అండి. ఆడు ఆడపడుచు మూగుడు తొలగజ్జండి. ఆడు ఇయ్యంకుడిది తామరపాడండి. ఆడు తమ్ముడిది దూరద గారు అండి. ఆడి తోడల్లుడిది రావణమెట్టండి. రావణమెట్ట వర్క్ సపోర్ట్ గుల్లబ్బాయి గారికి అండి. మరి ముహూర్తం ఎందుకు పెట్టావు? అంత గౌరవం చుట్టరకుండా ఇంకా వద్దని అనుకోలేదండి. గుల్లబ్బాయికి పరశురామయ్యకి సంబంధాలు ఉన్నాయరా? గుల్లబ్బాయికి సపోర్ట్ అయిన రావణమెట్టకి, నీ కాబోయే అల్లుడికి చుట్టరికి కలిసింది కాబట్టి పెళ్లి మానేసేయి. లేకపోతే నీ ఇల్లు వాకిలి నాకు అమ్మేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకో.